మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఎక్కిళ్ళు తరచు అందరికి వస్తూనే ఉంటాయి కొంతమందికి ఈ ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయి ఈ ఎక్కిళ్ళు వల్ల వాళ్ళు చాలా బాధపడతారు అవి వచ్చినంత సేపు ఆందోళనగా ఉంటుంది గుండెకి పొట్టకి మధ్య ఉండే పల్చని పొరని డయాఫ్రమ్ అంటారు ఈ డయాఫ్రమ్ అనుకోకుండా ముడుచుకుంటుంటే వచ్చే శబ్దాన్ని ఎక్కిళ్ళు అంటారు ఆ శబ్దం హిక్ అని వస్తుంది ఎక్కువగా మసాలా పదార్థాలు తింటుంటే మద్యం ఎక్కువగా తాగుతుంటే పొగ త్రాగటం వల్ల ఎక్కువగా పచ్చలు తినటం వల్ల డయాఫ్రమ్ ముడుచుకొని ఎక్కిళ్ళు వస్తాయి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వెంటనే తగ్గాలంటే ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటిస్తే వెంటనే తగ్గుతాయి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఊపిరిని గట్టిగా పీల్చి కొంతసేపు బిగబట్టి తరువాత వదలాలి ఇలా చేయటం వల్ల ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి ఉల్లిపాయ రసాన్ని వాసన పీల్చితే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి ఒక స్పూన్ నిమ్మరసం త్రాగటం వల్ల ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి సొంటి ఎక్కిళ్ళకు బాగా పనిచేస్తుంది సొంటి పొడుములో బెల్లం కలిపి వాసన చూస్తే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి మరియు సొంటి పొడుమును తేనెలో కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి గబగబా చల్లటి నీళ్లు గ్లాస్ త్రాగటం ద్వారా ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి ఉప్పు వాసన చూడటం వల్ల ఎక్కిళ్ళు తగ్గుతాయి ఒక చెంచా పంచదార నాలుక కింద ఉంచుకొని చప్పరిస్తుంటే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి సాధారణ ఎక్కిళ్ళు అయితే ఈ చిట్కాలకు వెంటనే తగ్గుతాయి అలా కాకుండా ఒక రోజంతా వస్తుంటే దానిని వ్యాధిలా పరిగణించాలి వైద్య నిపుణులను సంప్రదించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్